సాధువుగారి చిలుక. ఒక యాత్రికుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. చాలా అలసిపోయాడు. అందువల్ల అతను ఒక చెట్టు నీడలో విశ్రమించాలని నిశ్చయించుకున్నాడు. పక్కనే గల ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని కునుకు తీయసాగాడు. ఇంతలో అతనికి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. నేను నిన్ను గుర్తించాను, ఇక్కడే ఆగిపో, లేదంటే నిన్ను పట్టి చంపేస్తాను అని భయపెట్టించే ఆ గంభీర స్వరం వినిపించింది. యాత్రికుడు భయపడి నిద్రలేచి అటు ఇటు చూడసాగాడు. చెట్టుపైనున్న చిలకను చూశాడు. చిలక, నిన్ను నేను పట్టి చంపేస్తాను అని గట్టిగా అరిచింది. యాత్రికుడు గబగబా అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఇంకో పెద్ద చెట్టు కనిపించింది. అతను ఆ చెట్టు కింద విశ్రమించదలిచాడు. ఇంతలో మరో తీయని స్వరం వినిపించింది. యాత్రికుడా, నీకు మంచినీరు ఫలములు ఏమన్నా కావాలా? కాసేపు ఇక్కడ విశ్రమించండి అని మృదుమధురమైన స్వరం వినిపించింది. యాత్రికుడు ఆశ్చర్యంగా అటు ఇటు చూశాడు. ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో గమనించాడు. చెట్టుపై ఇంకో చిలుక కనబడింది. ఇంతలో చిలుక రివ్వున ఎగిరిపోయింది. యాత్రికుడు ఆశ్చర్యంగా, ఈ రెండు చిలుకల మాటల్లో ఎంత వ్యత్యాసం ఉంది, ఇందులో మర్మమేంటి అనుకుని రెండవ చిలుకను వెంబడించాలని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా రెండవ చిలుకను వెంబడిస్తూ సమీపంలో గల ఒక ఆశ్రమంలోకి నేరుగా ప్రవేశించాడు. ఆశ్రమంలో ఒక సాధువు ధ్యానంలో మునిగి ఉన్నాడు. అప్పుడు చిలుక, స్వాగతం యాత్రికుడా, మంచినీరు ఫలాలను స్వీకరిస్తారా లేదా కాసేపు విశ్రమిస్తారా అని పలికింది. చిలుక మాటలను విన్న సాధువు ఇలా అన్నాడు. ఓ బాటసారి, నీకు మేము ఏ విధంగా సహాయపడగలము అనగానే యాత్రికుడు, మునివర్య, నేను ఈ మధురంగా మాట్లాడే చిలుకను వెంబడిస్తూ మీ ఆశ్రమంలోకి ప్రవేశించాను. అడవిలో ఈ చిలుకను పోలి ఉండే ఇంకో చిలుకను చూశాను, కానీ భయంకరమైన స్వరాన్ని ఎందుకు కలిగి ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మునివర్య అని అడిగాడు. సాధువు నవ్వుతూ, ఒకసారి ఒక తల్లి చిలుక రెండు చిలుకలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక చిలుక వేటలో వేటగాడికి దొరికిపోయింది. రెండవది చెట్టు నుండి పడిపోయింది. అది తీవ్రంగా గాయపడి ఉన్నది. దానిని రక్షించి ఆశ్రమానికి తీసుకువచ్చాను. ఆశ్రమంలో నేను నా శిష్యులకు చెప్పే మంచి మంచి కథలు పాఠాలని వింటూ పెరిగి పెద్దదయ్యింది అని ముగించాడు. ఇందులో నీతి, పుట్టుకతో సంక్రమించే లక్షణాల కన్నా పెరిగిన పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.